వంజంగి హిల్స్ మనం ట్రెక్ చేసి సన్రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి ఈ రోజు మనం వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మాడుగుల జంక్షన్ కి అయితే వచ్చేసాము. వెళ్తున్నారు కదా, అలాగే మనం కూడా వెళ్ళాలి. మొత్తం అడవిల నుంచి మనం నడుస్తాం అన్నమాట కొండకి. హే ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. ఈ రోజు మన లోకీస్ జర్నీ మరొక మంచి ట్రావెల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి. సో ఆబ్వియస్ గా అందరికి తెలుసు కదా, వింటర్ ఈ సీజన్ లో అయితే ఖచ్చితంగా అందరూ లంబసింగి, పాడేరు, అరకు అలా అయితే వెళ్తారు కదా. సో అలాగే మన లోకీస్ జర్నీలో అరకు, లంబసింగి మీరు ఎలా చూసారో, ఇంకా ఇప్పుడైతే పాడేరు అంతా మీకు చూపించబోతున్నాను ఎలా ఉంటుందో. సో పాడేరులో వంజంగి హిల్స్ ఉంది కదా, వంజంగి హిల్స్ మనం ట్రెక్ చేసి సన్రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి ఈ రోజు మనం వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్ గా వైజాగ్ లో సింహాచలం టెంపుల్ రోడ్ లో ఉన్నాను. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 1:20 అవుతుంది. ఇక్కడ నుంచి పాడేరుకి అయితే ఒక 107 కిలోమీటర్స్ చూపిస్తుంది. మళ్ళీ పాడేరు అనే ఊరు నుంచి వంజంగి హిల్స్ కి అయితే ఒక 6-7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఈ రోజు మన లోకీస్ జర్నీలో వైజాగ్ టు పాడేరు ట్రావెల్ బ్లాగ్ చూసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు సింహాచలం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు పెందుర్తి జంక్షన్ దగ్గరకు వచ్చాము. వేపగుంట మీద నుంచి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు మాడుగుల జంక్షన్ కి అయితే వచ్చేసాము. ఇదంతా కూడా మాడుగుల జంక్షన్. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒక 40 కిలోమీటర్స్ వెళ్తే మనం పాడేరు రీచ్ అయిపోతాం. సో మాడుగులలో మాడుగుల హల్వా చాలా ఫేమస్ కదా, మన లోకీస్ జర్నీలో ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఇంకా ఇప్పుడైతే పాడేరు వెళ్ళిపోదాం. మనం అరకు కానీ, లంబసింగి కానీ, పాడేరు కానీ వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా ఘాట్ రోడ్ జర్నీ అయితే చేయాల్సిందే. ఆల్రెడీ మన లోకీస్ జర్నీలో వైజాగ్ టు అరకు, వైజాగ్ టు లంబసింగి అని 2 వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో ఎవరైనా ఆ వీడియోస్ చూడడం మిస్ అయ్యి ఉంటే అరకు, లంబసింగి ఎపిసోడ్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోస్ కూడా. ఇంకా ఈ రోజు అయితే వైజాగ్ టు పాడేరు అని సెపరేట్ వీడియో అయితే ఏం చేయట్లేదండి, డైరెక్ట్ ఇంకా మెయిన్ వీడియోనే పెట్టేస్తున్నాను. అదే పాడేరులో ఉన్న వంజంగి వ్యూ పాయింట్. మాడుగుల క్రాస్ అయిన కొన్ని కిలోమీటర్స్ తర్వాత నుంచి మనకి మొత్తం ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. సింపుల్గా ఈ ఘాట్ రోడ్ జర్నీ అంతా కూడా ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 30 కిలోమీటర్స్ కూడా ఫుల్ చీకటి, లైట్స్ ఉండవు, జనాలు ఎవ్వరూ కనిపించరు, వెహికల్స్ కూడా 1-2 మాత్రమే వెళ్తూ వస్తూ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా, అలాగే ఘాట్ రోడ్ కాబట్టి చాలా స్లోగా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే, జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉందన్నమాట వ్యూ పాయింట్ దగ్గరికి. అసలు దారుణంగా ఉంది చలి. అసలు ఇంతకీ నేను ఏ టైంలో వచ్చానో మీకు చెప్పలేదు కదా, మనకి కోల్డ్ వేవ్ రన్ అయింది కదా. సో జనవరిలో కోల్డ్ వేవ్ అప్పుడు నేను వచ్చానన్నమాట. మనకి బేసిక్గా చలికాలం అంటేనే చాలా చల్లగా ఉంటుంది, అందులో కోల్డ్ వేవ్ అంటే ఒక రేంజ్లో ఉంది. సో మనం ఈ వే నుంచి వచ్చాము. ఇలా వస్తున్నప్పుడు అల్లూరి సీతారామరాజు స్టాట్యూ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇటు అయిపోయాలన్నమాట ఒక 8 కిలోమీటర్స్. సరే ఇంకా వంజంగి దగ్గరికి వెళ్ళాక మీతో మాట్లాడతాను, బాయ్.
ఈ వేలో వెళ్తున్నప్పుడు మనకి ఇలా చాలా క్యాంపింగ్ టెంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఫుల్ లైటింగ్ తో చాలా బాగా డెకరేట్ చేశారు అన్ని క్యాంపింగ్ టెంట్స్ కూడా. లెఫ్ట్ రైట్ చాలా క్యాంపింగ్ టెంట్స్ అయితే మనకు కనిపిస్తూనే ఉంటాయి ఇలా వెళ్లే కొద్దీ. ఎవరైనా దూరం నుంచి వస్తారు కదా, సో వాళ్ళైతే ప్రశాంతంగా ముందు రోజే ఈ క్యాంపింగ్ టెంట్స్ లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయొచ్చు వంజంగి హిల్స్ ట్రెక్ చేయడానికి. ఎంపీపీ స్కూల్ వంజంగి పాడేరు మండలం. సో ఈ ఎంపీపీ స్కూల్ దగ్గరికి వచ్చిన వెంటనే ఇలా ఒక చిన్న చెక్ పోస్ట్ లాగా ఉంటుంది. అలాగే ఈ చెక్ పోస్ట్ దగ్గరే మనం టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 50 రూపీస్. వంజంగి హిల్ రిసార్ట్స్ ఇందాక టోల్ గేట్ చూసాం కదా, అక్కడైతే 50 రూపీస్ తీసుకున్నారు. సో మేము 2 వీలర్ మీద వచ్చాం కాబట్టి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. మరి 4 వీలర్స్ కి వాటికైతే సెపరేట్ గా ఛార్జ్ అయితే ఉంటుంది మనీ. ఇంకా టోల్ గేట్ దగ్గర నుంచి కొండపైకి ఇలా గార్డ్ రోడ్ లో వెళ్తున్నాము. ఒక 1 to 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే టైం 4:15 అవుతుంది. సో మనం ఫైనల్ గా వంజంగి హిల్స్ కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ అంతా కూడా 2 వీలర్ 4 వీలర్స్ అయితే పార్క్ చేసుకున్నారు. ఇంకా ఇక్కడ నుంచి మనం కొండపైకి అయితే ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ లోనే టీ కాఫీ అవి అయితే అమ్ముతున్నారు అన్నమాట. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్ గా 4:25 అవుతుంది. చాలా కూల్ గా ఉంది కదా. అల్లం టీ అయితే తాగుతున్నా 20 రూపీస్ అంట. ఇది తాగేసాక కొండపైకి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ మంచిగా అల్లం టీ అయితే తాగేశాను. ఇంకా అక్కడ నా బండి పార్క్ చేసేసాను. అయిపోయింది, ఇంకా ఇలా పైకి అయితే ట్రెక్ చేయాలి కొండ మీదకి. చాలా దారుణంగా ఉంది చల్లగా. సో ఇక్కడ మంట పెట్టారన్నమాట. ఇదంతా కూడా మీకు డే టైం చూపిస్తే ఎలా ఉందో. సో ఇక్కడ కూడా ఒక చిన్న టోల్ గేట్లా ఉంది చూస్తున్నారు కదా. ఇంక ఇక్కడ నుంచి మనం కొండపైకి అయితే నడవాలి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 4:40 అవుతుంది. ఎవరో కార్ తీసుకుని వచ్చారు కానీ అసలు రోడ్డు బాగోదు, అసలు బండి వెళ్ళదు, ఏ వెహికల్ వెళ్ళదు. ఇంకా కారు మళ్ళీ మనకి పార్కింగ్లో పెట్టేస్తున్నారు. ఇక్కడ నుంచి కొండపైకి అయితే మనం ట్రెక్ చేయాలి. మీకు టైం చెప్తా ట్రెక్కింగ్ అయిపోయా. ఓకేనా, బాయ్. సో అలా ట్రెక్ చేస్తున్నాను. రోడ్ అంతా కూడా చూసారు కదా, అసలు ఏం కనిపించట్లేదు. టార్చ్లు పెట్టుకొని వెళ్తున్నాం అన్నమాట. అక్కడ దూరంగా లైట్ కనిపిస్తుంది కదా, ఆ కొండ కింద నుంచి మనం ట్రెక్ చేసుకుంటూ వచ్చాము. వెళ్తూనే ఉన్నాం. ఇక్కడికి వచ్చాక అక్కడ దూరంగా లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ కొండక్కాలి. ఇలా మధ్య మధ్యలో మనకు అక్కడక్కడ టీ కాఫీలు అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ లైట్గా కనిపిస్తుంది చూస్తున్నారా. సో మనం ఇప్పుడు ఆ కొండక్కలు ఫాస్ట్గా ఎక్కేయాలి, టైం లేదు. సో మీరు ఆ లైట్స్ అన్నీ చూసారు కదా, వాళ్ళందరూ కూడా ఫ్లాష్ పట్టుకొని ఎక్కుతున్నారన్నమాట కొండకి. మనం ఆ కొండ అయితే ఎక్కాలి ఇప్పుడు. పర్లేదు, కష్టం అని కాదు, ఈజీ అని కాదు, బాగుంది ట్రెక్కింగ్ అయితే. కానీ ఎక్కువసేపు పడుతుంది, సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం వచ్చాను. ట్రెక్కింగ్ అయిపోయింది, కొండ మీదకి వచ్చేసాం. టైం ఎగ్జాక్ట్గా 6 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ ఒక 1 hour 10 minutes పట్టింది. అదిగోండి జనాలు అయితే బాగానే ఉన్నారు. మీకు బ్యాక్ కెమెరా అయితే చూపిస్తాం. అదిగోండి అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి వచ్చాం మనం. ఇక్కడ నుంచి వ్యూ అంతా ఇలా ఉంది. సో సన్ రైజ్ ఇటే అవుతుంది. టైం ల్యాప్స్ పెట్టడానికి చూస్తాం. ఇంకా జనాలు అయితే ఎక్కడ పడితే అక్కడ చాలా మంది ఉన్నారు ఈ కొండ మీద. చూస్తున్నారు కదా, అక్కడ చాలా మంది ఉన్నారన్నమాట వ్యూ పాయింట్ అంతా కూడా ఎంజాయ్ చేయడానికి. కాకపోతే ఇంకొంచెం ముందుకైతే నడుస్తున్నాం, ఇక్కడ నుంచి కూడా సన్ రైజ్ బాగా కవర్ చేయొచ్చు అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే మనకి మూడు చందమామ ఉంది, ఒకవైపు సన్ రైజ్ కూడా అవుతుంది. బాగుంది క్లైమేట్ అది. ఇప్పుడైతే టైం 6:05 అవుతుంది ఎర్లీ మార్నింగ్. అక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎవరైనా వస్తే మాత్రం అసలేలా చేయకండి. ఇంకొంచెం ఎలాగో చాలాసేపు ట్రెక్కింగ్ చేశాం కాబట్టి ఇంకొంచెం సేపు ఒక 10 నిమిషాలు నడిస్తే ఇక్కడికి వచ్చేయచ్చు. ఇక్కడ కొంచెం ఫామ్ అయ్యే క్లౌడ్స్ చూడండి. సో ఫైనల్గా ఈరోజు మన లోకీస్ జర్నీలో
వంజంగి హిల్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా వ్యూ అంతా కూడా ఇలా ఉంది. నిజానికి ఏంటంటే ఈ కొండలన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఫుల్ ఇంకా కంప్లీట్ గా మబ్బులతో కవర్ అయిపోతాయి. కాకపోతే నేను వెళ్ళినప్పుడైతే క్లౌడ్ ఫార్మేషన్ ఏం జరగలేదు, జస్ట్ నార్మల్ గానే ఉంది. కొంచెం కొంచెం మాత్రమే క్లౌడ్స్ అయితే వచ్చాయి, కానీ ఏం పర్లేదు, క్లౌడ్స్ ఉంటే క్లౌడ్ వ్యూ పాయింట్, ఒకవేళ క్లౌడ్స్ లేకపోతే మౌంటైన్స్ ఎలాగో కనిపిస్తున్నాయి కాబట్టి మౌంటైన్ వ్యూ పాయింట్ అంతే. వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. కష్టపడి ట్రెక్కింగ్ చేసిన ప్రతి నిమిషానికి వర్త్ అనిపించింది ఈ వ్యూ. ఇక్కడికి వచ్చిన వెంటనే వ్యూ అంతా కూడా కొంచెం సేపు ఎంజాయ్ చేసి ఆ తర్వాత నేను ఇంకా టైం ల్యాప్స్ అయితే పెట్టేశాను ఒక మొబైల్తో. సో వంజంగి హిల్స్ మీద బ్యూటిఫుల్ సన్ రైజ్ చూడడానికి ఇంకా మీరు రెడీయా? సన్ రైజ్ చూసే ముందు ఈ వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది, చూసేసేయండి. సో చూసారు కదా వంజంగి హిల్స్ మీద నుంచి సన్ రైజ్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో, చాలా అంటే చాలా చాలా బాగుంది. నా ఫేస్ కూడా ఫుల్ ఆరెంజ్ రెడ్ కలర్ లో మెరిసిపోతుంది సన్ రైజ్ వల్ల. ఆల్రెడీ మీకు అరకులో ఉన్న వ్యూ పాయింట్ అప్పుడు, ఇంకా లంబసింగిలో ఉన్న వ్యూ పాయింట్ అప్పుడు చెప్పాను, మనం ఏ కొండ మీదకైనా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ట్రెక్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు అని. సో ఇక్కడ కూడా అంతే అండి, మన ఇష్టం మన ఇంట్రెస్ట్ బట్టి ఎంత దూరం కావాలంటే అంత దూరం ట్రెక్కింగ్ చేసి వ్యూ పాయింట్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ నుంచైనా సరే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ మాత్రం. కాకపోతే నేనైతే ఇక్కడ అక్కడ అటు ఇటు మొత్తం ఈ కొండ అంతా కూడా ఫుల్ చుట్టేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసానండి మన లోకేష్ జర్నీ కోసం. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అలా మొత్తం తిరిగేసి వ్యూస్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేయండి, సూపర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. కాకపోతే ఒకే ఒక్కటి, అదేంటంటే కేర్ఫుల్ గా ఉండడం. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి, కొంచెం స్లిప్ అయినా సరే ఇంకా అంతే, పక్కన అసలు ఏం లేదు చూస్తున్నారు కదా. సో ఇలాంటి వ్యూ పాయింట్స్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండండి. సో సన్ రైజ్ వ్యూ పాయింట్ కానీ లేదంటే ఈ వంజంగి హిల్స్ మీద నుంచి వ్యూ అంతా కూడా ఎంత బాగుందో చూసారు కదా. ఇంకా ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా 8 అవుతుంది, ఇంక ఇప్పుడు మళ్ళీ కొండ కిందకైతే నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందే, అది సంగతి. సో చూస్తూ ఉండండి ఓకేనా, మీకు డే టైం ఎలా ఉంటుందో చూపిస్తా అంతా. ఇక్కడైతే కొంతమందే ఉన్నారు, ఆ కింద కూడా కొంతమందే ఉన్నారన్నమాట, ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నారు. ఇంకా ఇందాక చాలా మంది ఉన్నారు కదా సన్ రైజ్ చూడడానికి వచ్చిన వాళ్ళు, అది ఈ కొండే, ఈ కొండ మీదే ఉన్నారు అంతమంది. కాకపోతే ఒక్క 1 అవర్లో అంతా ఖాళీ అయిపోయింది, చూస్తున్నారా. ఇక్కడ నుంచి ఇవే అంతా మొత్తం మనం నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మీకు చూపిస్తా, ఇంకా బోల్డ్ దిగాలి మనం కిందకి. వాళ్ళు కనిపిస్తున్నారు కదా, ఇందాక మనం అక్కడికి వెళ్ళాము, అక్కడ నుంచి ఇదంతా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసాను. సో ట్రెక్ చేసిన వెంటనే కొండ ఉంటుంది కదా, అది ఇక్కడ ఇందాక ఇక్కడ చాలా మంది ఉన్నారు. అలాగే ఇక్కడ టీ, కాఫీ, ఇంకా బిస్కెట్స్ అలాంటివి అయితే అమ్ముతున్నారు, వాటర్ బాటిల్స్ అలా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వెహికల్స్, ఆ రోడ్డు, మన వెహికల్ అక్కడ పార్క్ చేసి నైట్ ఈ కొండలు మొత్తం ట్రెక్ చేసుకుంటూ వచ్చాము. మళ్ళీ ఇక్కడికి వచ్చామా అంటే కాదు, ఈ కొండ కాకుండా ఆ చివర ఇంకొక కొండ మీదకి వెళ్ళాం అన్నమాట మనం. చూడండి మనం ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాము, అసలు ఇది అసలైన ట్రెక్కింగ్ అంటే వే అస్సలు బాగోదు. అదిగోండి వాళ్ళు వెళ్తున్నారు కదా, అలాగే మనం కూడా వెళ్ళాలి. చాలా 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 కేర్ఫుల్ గా ఉండండి. ఆ పైన కనిపిస్తున్న కొండ దగ్గర నుంచి మొత్తం ఇలా మనం కిందకి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే టీ, కాఫీ, బిస్కెట్స్, స్నాక్స్ అవైతే అమ్ముతున్నారు. ఇంకా మనం నడవాలన్నమాట. సో చూసారు కదా నైట్ మీకు చెప్పాను కదా ఫుల్ చెట్లు ఉన్నాయి లెఫ్ట్ రైట్ అని, అదిగోండి మొత్తం అడవిలో నుంచే మనం నడుస్తామన్నమాట కొండకి. అదిగోండి ఇటువైపు నుంచే వచ్చాము. సో ఇది ఇంకో బేస్ క్యాంప్ లా అనమాట, ఇక్కడ కూడా అమ్ముతున్నారు ఈ టిఫిన్స్, ఇంకా చికెన్ సంథింగ్ అదంతా కూడా ఫుడ్. సో చూస్తున్నారు
కదా సక్సెస్ఫుల్ గా ఫైనల్ గా మనం ట్రెక్కింగ్ అంతా కూడా కిందకి వచ్చేసాము సో ఇటువైపు నుంచి వచ్చాము ఇంకా మీకు మార్నింగ్ అంటే బాగా చీకట్లో చూపించాను కదా ఒక టోల్ గేట్ ఇంకా ఎంట్రన్స్ స్టార్టింగ్ అని చెప్పి అదంతా కూడా ఇదే ఇంకా అక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా అక్కడే మనం టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా స్లే వెహికల్ తెచ్చి అక్కడ పార్క్ చేసుకోవచ్చు ఇంకా పార్క్ చేసుకుని ఇలా వచ్చాము సో ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోదాం రండి సో ఇది ఈ రోజు మన లోకీస్ జర్నీలో పాడేరులో ఉన్న వంజంగి హిల్స్ సన్ రైజ్ వ్యూ పాయింట్ సో ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్ గా 9:20 అవుతుంది 8 కి స్టార్ట్ చేశాను కదా కొండ దిగడం 9:20 అయిందనమాట ఎందుకంటే చాలా 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 స్లోగా దిగాను కొండ సో డౌన్ ట్రెక్ కూడా చాలా స్లోగా చేశాను అనమాట సో ఇది ఈ రోజు మన లోకీస్ జర్నీలో ఈ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Loki's journey.